చేయాలంటే మనకి కాదు కదండీ ఇలా దుమ్ము పట్టిన రాగులు ఉంటాయి స్టోన్ లో వేసిందారు మళ్ళీ కొని రాగులు కూడా కొంచెం దుమ్ము అలా క్లీన్ ఉండు మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా రాగుల్ని ఒక బకెట్లో వేసుకొని వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకోవాలి చూడండి దీంట్లో ఉండే టెస్ట్ ఈ దుమ్ము అంతా ఇలా పైకి వచ్చేసింది కదా ఇంకా మనము బాగా ఇలా చేస్తో ఇలా బాగా తిప్పుకోవాలి ఇలా బాగా ఇలా అంతా ఇలా అనుకోవాలి రాగల్ని ఇలా ఇలా బాగా ఇలా నలుపుకోవాలి రాగల్ని దీంట్లో ఉండే టెస్ట్ అంతా బయటికి వచ్చేస్తుంది చూడండి కాసేపు అయిన తర్వాత పంపేసుకోవాలి పైకి వచ్చేస్తుంది ఇదంతా కసరు इला पंपेवाली पैन नैक्स्ट दुमंत वे तरगू अंत मन की रागल कटाई इलाजी मन इन मल्ल वाटर वेवाली चूँ रेडो सारी इला मन बला रागल नवाली चूँ मल्ल टेस्ट अंत बैठक पैकी मल्ल रेडो सारी इला वाली इवी स्टोर वैसी चा दुमनाई मल्ल वाटर वेवाली चूँ मल्ल इला इला तिपकू इला रागल इला नक इला कल इपड़ बकेट उड़ेवी रागल कोई दीकोनी बविल वेवाली चूँ इला कोई दीवाली इंदो वाटर वेवाली इन मरक बवल दी ఇలా మనము రాగల్ని ఇలా 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 గాలించుకోవాలి ఇలా అంటూ ఉంటే చాలు రాగులు కిందకి ఇలా పడిపోతాయి బౌల్ లోకి చూడండి ఇలా వచ్చేస్తాయి మనకి ఇసుక రాళ్ళు ఏమన్నా ఉంటే కిందనే ఉంటాయి ఇలా ఇవే నీళ్ళే మళ్ళీ ఇలా వేసుకుంటూ మనము రాగులు వచ్చేలా ఇలా గాలించుకుంటూ ఉండాలి చూడండి రాగులు అన్నీ వచ్చేసాయి కదా ఇప్పుడు చూడండి రాళ్ళు ఇసుక అంత ఎలా ఉందో చూడండి కింద చూడండి చూడండి ఇసుక రాళ్ళు అన్నీ ఎలా ఉన్నాయో మనం ఇలా గాలించుకుంటే మనకి బాగా రాగులు క్లీన్ చేసుకోవచ్చు బాగా ముందుగా ఒక బకెట్ తీసుకొని ఇలా ఒక క్లాత్ తీసుకొని మనం ఇలా కట్టుకోవాలి బకెట్ కి చూడండి ఇప్పుడు జాలించుకున్న రాగులు ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి వాటర్ అన్ని కిందకి దిగిపోతాయి అన్ని ఇలానే జాలించుకొని ఇలా ఇందులోకి వేసుకోవాలి వాటర్ అన్ని దిగిపోతాయి తర్వాత మనము ఎండకి వేసుకోవచ్చు చూడండి మళ్ళీ అలానే వేసుకోవాలి బౌల్ లోకి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మనము జల్లించుకోవాలి మళ్ళీ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే బౌల్ లో ఇలా జల్లించుకోవాలి మళ్ళీ వాటర్ ని ఇలా వేసుకుంటూ ఇలానే జల్లించుకోవాలి అన్ని ఇలానే జల్లించుకోవాలి మళ్ళీ రెండోసారి జల్లించుకొనిని కూడా ఇలా అన్నీ మనము ఇలా వేసుకోవాలి వాటర్ అన్ని ఇక్కడికి దిగిపోతాయి ఇప్పుడు మనము ఎండలో వేసుకోవచ్చు అంటే మనము నీళ్ళు ఒడగొట్టుకొనినా రాగులు ఒడగొట్టుకొనినా క్లాత్ తోనే ఇలా మనము ఎండలో ఇలా ఆరబెట్టుకోవాలి
బాగా క్లీన్ అయ్యాయో ఇలా చేసుకుంటే మనకి ఎంత టేస్ట్ ఉన్న రాగులు కూడా ఇలా క్లీన్ అయిపోతాయి ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు వేస్ట్ కాకపోకున్నట్లా మనము ఇలా చేసుకుంటే మనకి బాగుంటుంది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి।